తూర్పు గోదావరి కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తూర్పు గోదావరి జిల్లా అత్యధికంగా రోజుకు 8000 కోవిడ్ జరుగుతున్నాయి జిల్లా ప్రజలు కరోనా పట్ల ఆందోళన చెందన అవసరం లేదు జిల్లాలో 6 కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశాం వీటితో పాటుగా 1000 బెడ్లతో మరో 3 కోవిడ్ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నాం 5000 బెడ్స్ తో 5 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం ఏజెన్సీలో రంపచోడవరం చింతూరులలో 2 కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు आदेश मेरे को मतम अप्रमु जिला प्रजू भयादन को गुरी कावासी अवसर लेदान प्रजल विज्ञप्ति अदे तरण में प्रजल मुख्य तूर्प गोदावरी जिले प्रजल मे प्रत्येक विज्ञप्ति प्रभुत्म निवारण चर्यल దానికి ప్రజల సహకారం ప్రజల భాగస్వామ్యం లేకపోతే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా వాటికి సంబంధించి ఆ ఫలితాలు అంత త్వరగా రావటం కష్టం కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇంత విజయవంతంగా చేయగలుగుతూ ఉన్నామంటే అది ప్రజలందరి భాగస్వామ్యం ఉండబట్టే కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇన్ని రోజులుగా వైరస్ నియంత్రణకు ఏ విధమైనటువంటి సహకారం అందించారో అదే విధమైనటువంటి సహకారాన్ని మీరు అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవటం బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించడం అదే విధంగా బయటికి వచ్చినప్పుడు ఏదైనా షాపులకు వెళ్ళినా అదే చిన్న ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు కూడా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం ఇదంతా కూడా ప్రజలందరూ కూడా ఈ చిన్న చిన్న మరి జాగృతలు పాటిస్తే ఖచ్చితంగా ఈ కరోనా ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకు మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం కూడా తోడైతే తప్పకుండా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో ఈ వైరస్ ను మరింత సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుందని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విషయంలో వివరంగా మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చర్చించడం జరిగింది ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఈ రోజు నిన్న 1300 కేసులు అదే విధంగా ఈ రోజు 1600 కేసులు అదే విధంగా ఇతర జిల్లాల్లో ఎక్కడ లేనటువంటి విధంగా 8000 టెస్టులు కూడా తూర్పు గోదావరి జిల్లాలో మరి నిర్వహించడం జరిగింది